హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో మెంతికూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 కప్ కందిపప్పు యాడ్ చేసి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి 1 స్పూన్ నూనె కూడా వేయాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి గ్రైండ్ చేసి 2 స్పూన్స్ వరకు యాడ్ చేయాలి. ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ యాడ్ చేసి 1 కప్ మెంతాకు కూడా యాడ్ చేయాలి. ఏ కప్తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్తో 1 కప్ మెంతాకు కూడా యాడ్ చేసి ఆ తర్వాత స్టవ్ పైన పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. అలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. పప్పు మొత్తం ఉడకాలి, మెత్తగా ఉడకాలి. ఇలా పప్పు మొత్తం మెత్తగా ఉడికిన తర్వాత 1/2 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేయాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత పోపు వేసుకోవడం కోసం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, జీరా, ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని ఆ తర్వాత కచ్చాపచ్చా గ్రైండ్ చేసిన ఎల్లిపాయలు, కరివేపాకు కూడా వేసి 1/2 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కందిపప్పు యాడ్ చేయాలి. ఇలా కందిపప్పు కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని 1 to 2 మినిట్స్ వరకు మరగాలి. అలా మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, చాలా ఈజీగా మెంతికూర పప్పు రెడీ.